హాయ్ అందరికి నమస్తే అండి, నేను సారంగపాని. ఈరోజు వీడియోలో నేను నాటుకున్నటువంటి మొక్కల గురించి, అదేవిధంగా ఇక్కడ నేను తయారు చేసిన గార్డెన్ గురించి అనుభవాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూస్తున్నటువంటి స్థలంలో 2006 సంవత్సరంలో మా నాన్నగారు బ్రతుకున్నప్పుడే ఇక్కడ మేము ముగ్గుపోయడం జరిగింది. కానీ ఇక్కడికి సరైన సౌకర్యాలు, బాట సౌకర్యం కానీ అదేవిధంగా నీళ్ళు అనేది లేకపోయేసరికి మాకు ఇబ్బంది అయ్యేసరికి ఇక్కడి నుంచి మేము ముగ్గుపోసింది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో మేము మా నాన్న బ్రతుకున్నప్పుడే ఇక్కడ మళ్ళీ ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది. చిన్నగా ఒక కుట్టం అనేది వేసుకోవడం జరిగింది. అందులో మీరు చూడొచ్చు నాకు కొంచెం మొదటి నుండే చెట్టు అనేది ఇష్టంతో నాకున్నటువంటి చుట్టూ నేను కొన్ని ఎర్రచందనాలు, అదేవిధంగా కొన్ని మామిడి చెట్లు, మునగ చెట్లు, టేక్ చెట్లు నాటడం జరిగింది. ఇవి నాటి కనీసం 10 సంవత్సరాలు దాటుతుంది. అందులో కొంత వాటర్ లేక కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పర్లేదు. ఇందులో ఉన్నప్పుడు మేము కొంచెం ఈ ఇల్లు చివరికి ఉండేసరికి విపరీతమైన పాముల బెడద కనీసం ఒక 2-3 రోజులకు ఒకసారైనా కానీ ఒకటి 2 నాగంబాములు మేము పట్టించిన పరిస్థితి ఉండే, చాలా కొంచెం దయనీయంగా ఉండే ప్లస్ భయంకరంగా ఉండే ఇక్కడ పరిస్థితి. కనీసం ఇక్కడ రోడ్డు కూడా లేకుంటుండే. ఈ ఇంట్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోవడం జరిగింది 2010లో. అదేవిధంగా 2011లో ఫస్ట్ మేము మొదటగా ముగ్గు పూసిన ప్లేస్, 2006లో ముగ్గు పూసిన ప్లేస్లోనే మీరు చూడొచ్చు నేను ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ చుట్టూ ఉన్న ప్లేస్ అనేది కంప్లీట్గా రోడ్డుకు చూసుకుంటే బాగా డౌన్లు ఉండే. అదేవిధంగా ఇక్కడ కింద రాళ్ళు పైన అంట బొందలాగా ఉండే. ఆ ప్లేస్లో నేను కొంచెం నాకు వీలైనట్టుగా నేను మట్టి అనేది తోలుకొని చదువు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నర్సరీ నుండే కాకుండా కొన్ని ఆన్లైన్ నుండి తెప్పించుకున్న మొక్కల్ని ఇలా చదువు చేసినటువంటి మట్టి పైన నేను మొక్కలు అనేది నాటుకోవడం జరిగింది. ఇక్కడ వాడడం సరైన నీటి సౌకర్యం లేకపోయేసరికి చాలా దూరం నుండి నేను మొదట్లో వాటర్ నల్ల కనెక్షన్ ఉన్న వాటర్ కూడా సరిగ్గా మాకు ఇక్కడ రాకుంటుండే. ఆ తర్వాత నేను చాలా దూరం నుండి పైపుల ద్వారా లేకపోతే నేను బోరింగ్ ద్వారా నేను నీళ్లు కొట్టుకొని ఆ మొక్కలను కాపాడిన పరిస్థితి ఉండే. నాకు ఈ మొక్కలంటే ఇష్టం కాబట్టి నేను చాలా హార్డ్ వర్క్ చేసి వీటిని పెంచుకోవడం జరిగింది. మా బ్యాలక్ ఏంటంటే అప్పుడు మా నాన్న బ్రతుకున్నప్పుడే ఇక్కడ 2006లో ముగ్గు పూసిన ప్లేస్ అదేవిధంగా వేరే చోట మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది కదా. అక్కడ నుండి అక్కడ కొంచెం పరిసర ప్రాంతాలు కొంచెం మాకు ఇబ్బందిగా ఉండడంతో మేము ఈ ప్లేస్లో నేను కట్టుకున్న తర్వాత మరి ఇక్కడ అక్కడ మా నాన్న ఉన్నప్పుడే పోయడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా నాన్న చనిపోయిన తర్వాత ఇక మా పైన కొంత మా నాన్న హెల్ప్ తీసుకొని అదేవిధంగా నన్ను కూడా కొన్ని విషయాల్లో అవసరానికి వాడుకున్నటువంటి కొందరు నా మీద బురద తెలియ ప్రయత్నం చేయడం, అదేవిధంగా వాళ్ళకు కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తులతో కొంచెం పరిచయాలు ఉండడంతో మమ్మల్ని కొన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసిండు, చేస్తుండ్రు. అయినా పర్లేదు, సరే వాళ్ళ విజ్ఞత వాళ్ళకే. అదేవిధంగా కొంచెం ఆర్థికంగా డబ్బు పలుకుబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనే, మరి మేము ఆయనకు ఎటువంటి ప్రాబ్లం కూడా చేయలేదు. ఆయన ఎందుకో తెలియదు మా మీద, ముఖ్యంగా మా ఫ్యామిలీలో ఒక టైంలో ఆయన అవసరానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, లేకపోతే మా ఫ్యామిలీలో ఇంకా మా వాళ్ళను మేము వింటలేమని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మొత్తానికి అయితే కొన్ని గొడవలు అనేది సృష్టించి చాలా ఇబ్బంది పెట్టిండు. అదేవిధంగా కొంతమందిని కలుపుకొని మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడతాను పెట్టిండు. మేము చేసే పనికడ కానీ మాకున్నటువంటి అవకాశం లేదని ఉన్నా కానీ అక్కడ అవసరం అనుకుంటే ఆర్థికంగా అయినా డబ్బులు పెట్టుకునైనా కూడా మమ్మల్ని నష్టపరిచిన పరిస్థితి ఉన్నది. మరి ఇంకా మమ్మల్ని ముఖ్యంగా నన్ను ఏమి ఇబ్బంది పెడతాడో చూడాలి. ఒకటి ఫ్రెండ్స్, మనం ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేయడానికి, సాల్వ్ చేసుకోవడానికి ముందుకు పోవాలి తప్ప సమస్యకు భయపడి
ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సమస్యను డైరెక్ట్ సాల్వ్ చేసే పరిస్థితి కాకుండా దాన్ని అట్లనే పెండింగ్ వేసి పబ్లిక్లో ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పు చేతల్లా లేకపోయినా లేకపోతే ఆయనకు అనుకూలంగా లేకపోయినా వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కొన్ని వాళ్ళకు వాళ్ళ మీద చెడు ప్రసారాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అవసరం అనుకునే నో ప్రాబ్లం ఏది ఏమైనా 100% నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయాలి. ఏదైనా పొరపాటున్నా తప్పున్నా ఏది ఉన్నా కూడా సరిదిద్దుకోనికి అవకాశం కూడా చేసుకోవాలి. బరాబర్ మన దగ్గర ఎటువంటి తప్పు లేనప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా నిలబడాలి. మనం జెన్యున్గా ఉంటే మన పరిసర ప్రాంతాల్లోనే మన పైన ఉన్న అక్కస్తో మనల్ని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళను కొంచెం చాలా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. ఇది ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు కనీసం పోవడానికి దారి లేకపోతే స్వయంగా నేనే ఒక 20-25 ట్రిప్ల మట్టి అనేది నేను ఫస్ట్ లేయర్గా కొంచెం పోసి వాడుకున్న పరిస్థితి. అదేవిధంగా తర్వాత మా సర్పంచ్ గారిని రిక్వెస్ట్ చేస్తే దీనిపై నుండి ఇంకో ముందు గల్లికి కొంచెం మట్టి అనేది పోసి ఏదైనా ట్రాక్టర్ కానీ ఏదైనా రావడానికి అనుకూలంగా ఉండేటట్టు చేసిండు. ఇప్పుడు చూడొచ్చు అటు ఇటు రాళ్ళు గతంలో తీసి పెట్టిన రాళ్ళు ఆ మధ్యలో మనం ఇక్కడ దాకా కొంచెం మట్టి అనేది పోసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ దీని మించి వెళ్ళి ఇంకో ముందు గల్లికి కొంచెం కలపడంతో మనకు కొంచెం సౌకర్యంగా బాట అనేది అయింది. మీరు చూడొచ్చు ఇంట్లో మాత్రం ఆ వంపులో కనీసం ఒక 6-7 feet మట్టి మనం పోయడం జరిగింది. కింద రాళ్ళు కాబట్టి ఆ రాళ్ళపైన మనం మట్టి పోయడం జరిగింది. దాంతో మనకు ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఇక్కడ పాముల భయం అనేది నేను చెప్తాను కదా, ఇది ఇంటి ముందు వాకిలి పక్కన ఉన్న ప్లేసు. రెండు పాములు అండి, రెండు పాములు ఆ కోళ్ళు పక్కకే ఉన్నాయి. వాడిని ఏమని లేదు కానీ ఇటువంటి రెండు పాములు మీరు చూడొచ్చు. ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి ఇక్కడనే ఉన్నది. వెళ్ళే ఇది ఇక్కడ పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే ఇక కొంచెం చుట్టూ నిర్మానుష్యంగా ఉన్నటువంటి చెట్లు ఉంటాయి కాబట్టి ఈ పాముల భయం అనేది ఎక్కువ ఉంటుంది. మేము ఎప్పుడూ చూస్తున్నాం కాబట్టి కొంచెం కామన్ అనిపిస్తుంది. మీకు మా ఇంటి వెనకాల వాళ్ళు మా అనేవాళ్ళే, వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. వాళ్ళ ఇంట్లో మీరు చూడొచ్చు వాళ్ళ ఇంటి ముందు అంటే నేను ఇప్పుడు మా కిటికీల నుండి చూసేసరికి ఒక పాము పోతుంది గమనించి. ఇలా మరి ఇది తాచుపాము అంటారు కదా, నాగబామ లేకపోతే అది దూరం ఉండేసరికి కొంచెం ఏర్పడలే. ఇది ఒకటే 2 రోజుల వ్యవధిలోనే నాకు మా ఇంటి ముందు వెనకాల. అదేవిధంగా ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఇంట్లోనే వెంటిలేటర్ నుండి వచ్చింది. అక్కడ షటిల్ బ్యాట్లు ఉంటాయి, పడేస్తే మాకు అప్పటికి డౌట్ వచ్చింది కానీ సరే అది ఏదన్నా ఎలుక ఇట్లా కావచ్చు అనుకున్నాం. కానీ అది ఎలుక కాదు, నైట్ పొద్దున 10 గంటలకు వచ్చింది అది ఇంట్లోకు. నైట్ 10 మేము ఎందుకో సౌండ్ గిన్నెల సౌండ్ అయ్యేసరికి చూసేసరికి కనిపిస్తుందా అది పరిస్థితి. దాన్ని బయటకు పెట్టేట్టు చేసినాం. ఇక్కడ పాముల బిడ్డ అనేది ఇది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎంత ఉత్తిల్లా ఉన్నా కానీ మన దగ్గర ఇంటి ముందు మనకున్నటువంటి మొక్కలు కానీ ఈ పూల మొక్కలు కానీ వీటిలో కాసేపు గడిపితే మనకు రిలాక్స్ అనేది ఎంతో ఉంటుంది. మీకున్నటువంటి అనుకూలం బట్టి మీరు మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తారనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.